యమలీల యమలీల ఎస్ యాక్చువల్గా కృష్ణారెడ్డి గారి సినిమాలు అప్పటి వరకు నేనేం చేయలేదు. అతనికి మంచి పేరు వచ్చేయింది, ఆయన సినిమాలు చేస్తే బాగుండు అనుకున్న టైం. యమలీల వరకు నాకు మేకప్ మేనేజర్ లేడు, ఏమయ్యా పెద్ద దాన్ని బిజీగా ఏం లేను, ఎప్పుడైనా అడపదడప రాయడం అడపదడప వేయడం, ఏదో శివ సినిమా చేశాక కూడా ఏదైనా సినిమా రాయడం ఏదో వేషం వేయడం అంతే. ఈ సినిమా ఎవరో కబుర్ చేశారు నాకు ఇట్లాగా. మేనేజర్ వచ్చి సార్ ఫోన్ చేస్తారు, ఫోన్ చేశారు కృష్ణారెడ్డి గారు, వేరే నంబరు, రేపు పొద్దున అప్పుడు ఈ ఫోన్ బయట నా ఇంట్లో కూడా ఫోన్ లేదు ట్రంక్ మీరు పొద్దున ఫోన్ చేయండి అంటే కృష్ణదేవరాయ నగర్లో ఉండేవాడి నేను, అద్దెకు ఉండేవాడిని. పొద్దున వెళ్ళి ఒక 7:30 ఫోన్ చేశారు కృష్ణారెడ్డి గారు, సార్ నమస్తే సార్, భరణి గారు ఒక వేషం అనుకున్నవాడిని మంచి వేషం, అది మీరు చేస్తే బాగుంటుంది, అది కాకపోతే దానికి ఒక 20 రోజులు పైచీలకు కావాల్సి వస్తుంది, అంతకన్నా సార్ తప్పకుండా ఎప్పటి నుంచి అండి ఫలానా డేట్లు కరెక్ట్గా డేట్లకి నేను ఎడిటర్ మోహన్కి పల్నాటి పౌరుషం కృష్ణరాజు గారి కాంబినేషన్ మెయిన్ విల ఒక మెయిన్ విలన్ లాంటి వేషం, చాలా మంచి వేషం సార్. అప్పుడు నాకు గుర్తొచ్చింది నాకు మేనేజర్ లేడుగా, సార్ ఆ డేట్లు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చానండి. అవునా, సరే ఓ పని చేయండి, ఒకసారి రేపు ఒకసారి కనుక్కుని నాకు చెప్పండి. నేను మళ్ళీ ఫోన్ చేసి సార్ ఎడిటర్ మోహన్ గారు అసలు చాలా చాలా ప్రిన్సిపల్డ్ మనిషి, ఆయనతో డైరెక్ట్గా మాట్లాడకుండా మేనేజర్తో మాట్లాడితే మీరు ఇంకా నీకు పేసంగా ముడియాలి సార్ అని మేనేజర్ చెప్పేశాడు. సార్ నేను ఎడిటర్ కష్టం అంత పెద్ద పెద్ద కాంబినేషన్ సార్ కృష్ణరాజు గారు, ఇంకా అర్థమైపోయింది పొద్దున్న అంటే వేషం పోయినట్టే. ఇంకా పొద్దున్న మళ్ళా ఏడు మోహన్తో మళ్ళా ఫోన్ చేశాను, సారీ సార్ ఇట్లా ఇట్లా అయింది సార్, అట్లా అయింది సార్. అవునా, సరే ఓ పని చేద్దాం మా అన్నగారు, మేము సాంగ్స్ తీసుకుంటాం, మీకు అయిపోయిన తర్వాతే జాయిన్ అవ్వండి. మీకు రాసిపెట్టుంది సార్ ఆ పాత్ర, అలానే నేను అంతకన్నా సార్ తప్పకుండా కట్ చేస్తే వచ్చాడు. తెలంగాణ వేషం ఇంకా అసలు మాకు అవును నల్లేరు మొదలైంది వేషం బ్రహ్మాండంగా వస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ ఆ రోజు 6 అయింది, జనరల్గా 6 o'clock ప్యాకప్. అది ఒక ఫుడ్ కూడా బ్రహ్మాండంగా ఉండేది మనీషా ఫిల్మ్స్, ఇది కూడా అంతే బయట నుంచి తెచ్చుకుని తినేవాళ్ళం, చిన్న చిన్న పిడతల్లో పెరుగు మంచి ఫుడ్ అక్కడ. అందులో లేని ఆర్టిస్టులు కూడా బయట నుంచి వచ్చి భోజనం చేసేవారు, చేయమని కండిషన్. జస్ట్ 3-4 డేస్ బ్యాక్ ఆయనతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇలా మేము పంచుకున్నాం అన్నమాట, ఇట్లా మీ ఆఫీస్కి ఒకవేళ ఫ్యాషన్ లేకపోయినా మీ లొకేషన్కి వచ్చి భోజనం చేసేవాళ్ళు కాదని అంటే చేయడం ఏంటంటే అది కండిషన్ మాకు అన్నాడు. అలాగా సినిమా అయిపోతుంది ఆ రోజు, జనరల్గా 6 o'clock ప్యాక్ 99% కూర్చున్నాం అన్నపూర్ణ స్టూడియోలో. లేడీ డ్యాన్సర్స్ వెళ్తున్నారు, ఇవాళ నైట్ షూట్ కూడా ఉందన్నమాట, అయితే మనకి డ్యాన్స్ కాబట్టి మనకి లేదనుకున్నా అని కృష్ణారెడ్డి గారి దగ్గర మెల్లిగా చేరి, గురుగారు ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇది ఉందా అని. అవును సార్, అయితే మరి నేను వెళ్ళిపోవచ్చు అంటే అదేంటండి డ్యాన్స్ మీ మీదే అన్నాడు. అమ్మో నా మీద డ్యాన్స్ ఏంటి సార్ అన్న, రండి చెప్తాను చూస్తే ఆ క్లైమాక్స్ డ్యాన్స్ చినుకు చినుకు అట్లా కట్ చేస్తే ఇంకా అంతా ఇంత విజయం కాదుగా దానికి. అప్పుడు నేను వెంకటేశ్వర అని మేకప్ మ్యాన్గా ఫస్ట్ టైం వచ్చి నల్లటి బొట్టు పెట్టాడనమాట. అంటే ఇతను ఫస్ట్ రాజుబాబు గారి దగ్గర, ఆ తర్వాత మా గురుగారు రాళ్ళపల్లి గారి దగ్గర, ఆ తర్వాత నా దగ్గర, ఇప్పటికి కూడా ఇప్పటికి స్టిల్ ఈస్ కంటిన్యూ. ఇంకా సినిమా ప్రభంజనం ఆ సినిమా తర్వాత ఇయర్ శివ సినిమా తర్వాత 12 సినిమాలు రాశా ఒక ఏడాదిలో, ఈ సినిమా తర్వాత 26 సినిమాలు యాక్ట్ చేశా. అంత మంచి క్యారెక్టర్ ఒక ఏడాదిలో, ఒక ఏడాది మంచి చెడ్డా కాదు ప్రతి వాళ్ళు వచ్చేయడమే రైట్. ఆ వేషం సేమ్ అలాగే ఉండాలి సార్ అని కూడా అలాగో ఎట్టుంటుంది అది, ఏదో చేసాం కొన్ని ఆడే కొన్ని ఆడలేదు అంతే. అట్లా అది ఒక మైల్ దాయి నా జీవితంలో. ఆ తర్వాత నాకు తెలిసి ఇంకా ఇంకా తర్వాత శివ తర్వాతే పెన్ను మూసేశాను, ఇది ఇంత తర్వాత అసలు ముట్టుకోలేదు.